नमस्ते एसीटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चूद्दाम। कोलवुदीरिन एलूरु कॉर्पोरेशन नूतन पालक वर्गम मेयर गा शेख नूर्जहान पेदबाबू डिप्यूटी मेयर लगा गुडदेसी श्रीनिवास नौकपै सुधीर बाबुल एन्निक राजन्न राज्यं तीसुकुरागल सत्ता उन्न नेता सीएम जगन मात्रमे नूतन पालक वर्ग अभिनंदन सभलो डिप्यूटी सीएम आळ्ळ नानी आरटीसी लाभाल बाट पट्टिंचडमे जगन प्रभुत्व लक्ष्यं प्रजलकु मरिंत मेरुगैन सेवलु अंदिस्तामन्न रवाणा शाख मंत्री पेर्नि नानी महिळल अभ्युन्नतिकि सीएम जगन मोहन रेड्डी कट्टुबडि उन्नारु मेयर गा बाध्यतलु चेपटिन नूर्जहान पेदबाबु डिप्यूटी सीएम सहकारंतो नगरानि अभिवृद्धि चेस्तामनि वेल्लडि नित्यं अंदुबाटुलो उंटू समस्यलु विंटू प्रजा समस्यल परिष्कारानिकि उप मुख्यमंत्री आळ्ळ नानी चर्यलु ఇక వార్తల్లోని వివరాలకు వెళ్తే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నూతన పాలక వర్గం కొలువుతీరింది అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వ్యవహరించి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హాజరయ్యారు ఈ ఎన్నికలో నగర మేయర్ గా షేక్ నూర్జహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్ లుగా గుడిదేసి శ్రీనివాసరావు నోకపై సుధీర్ బాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముందుగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు మేయర్ పదవికి నూర్జహాన్ బేగమును 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బం శ్రీను ప్రతిపాదించగా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమా మహేశ్వరరావు బలపరిచారు డిప్యూటీ మేయర్గా గుడిదేసి శ్రీనివాసును 40వ డివిజన్ కార్పొరేటర్ వీర వెంకట నాగలక్ష్మి స్రవంతి ప్రతిపాదించగా 39వ డివిజన్ కార్పొరేటర్ కిలాడి జ్యోతి బలపరిచారు మరో డిప్యూటీ మేయర్గా నోకపేయి సుధీర్ బాబును 5వ డివిజన్ కార్పొరేటర్ గరికపూడి ఎమ్మానుయేల్ జయకర్ ప్రతిపాదించగా 6వ డివిజన్ కార్పొరేటర్ శంకర చంద్రశేఖర్ బలపరిచారు దీంతో ఏలూరు పాలక వర్గం ఎన్నిక లాంఛనంగా పూర్తయింది మేయర్ డిప్యూటీ మేయర్లకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎన్నిక ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల నవాస్ బాబు మున్సిపల్ కమిషనర్ డి చంద్రశేఖర్ డిఆర్ఓ డేవిడ్ రాజు ఏలూరు ఆర్డీఓ పనబాక రచన వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు ఏలూరు మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి ఫారం బిని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు అందజేశారు అనంతరం నూతనంగా ఎన్నికైన మేయర్ డిప్యూటీ మేయర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఎవడ
రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకురాగలిగే సత్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని నమ్మిన ప్రజలు అన్ని వేళలా ఆయనకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. శుక్రవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పాలక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా సంక్షేమానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆయన వెనకే ఉన్నారనడానికి ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఒక ఉదాహరణని తెలిపారు. గతంలో రాష్ట్రాన్ని పాలించి ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఖజానాను ఖాళీ చేసిన ఘనత తెలుగుదేశం అధినేత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం వల్లే ప్రజలు ఆయనను దూరం పెట్టారని తెలిపారు. కార్పొరేషన్కు ఎన్నికైన నూతన పాలకవర్గం నగరాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీలు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధిలో నూతన ఒరవడి సృష్టించాలన్నారు. మేయర్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, పయడి భీమేశ్వరరావులు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మంచే మైబాబు, నూతన కార్పొరేటర్లతో పాటు వైసీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, ఎమ్మారెడ్డి బలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతూ ఉంది అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అక్కర్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలకు పైగా చేస్తున్నటువంటి ఆయన సమర్థవంతమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అనడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పేద ప్రజల కష్టాలు కడతేయాలన్నా మళ్ళీ మాకి ఆ రాజన్న రాజ్యం రావాల్సిందే. ఆ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకురాగలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారి అన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని తరిమి కొట్టడమే కాకుండా అంతకుముందు ఎన్నడూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడికి ఏ ముఖ్యమంత్రికి కూడా ఇవ్వనంత భారీ మెజారిటీతో మన గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మీరు ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ఏ ఆలోచన చేసినా మీ వెన్నంటి ఉంటూ మీరు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏలూరు నగర అభివృద్ధిలో పూర్తిగా నా సహాయ సహకారాలు అందిస్తూ మీరు వెన్నంటి ఉంటామని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మేయర్ నూర్జాన్ పెదబాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీనివాసరావు గారికి, సుధీర్ బాబు గారికి, పైడి భీమేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నూతనంగా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్పొరేటర్లు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమంలో మరి మా ఆహ్వానాన్ని మన్నించి మాతో పాటు భాగస్వాములై ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మరి గౌరవనీయులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు గారికి
अदे विधा सोदर गौरवनी शासन सभ्यु अभय चौधरी गारी हृदयपूर्वक नमस्कार कृतज्ञ मरी मेयर पीठ मरी जनरल की केटाइनपी मरी बीसी महिला मैनारती महिला अवकाश कल मरी गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु राजकीय अन्नी रकाला अभिवृद्धि चंदी मरी एंत प्रजारंजक पालन अंदर मरी अट నాయకత్వం లో గౌరవ డిప్యూటీ సీఎం మాళనాని గారి నాయకత్వం లో మేమందరం కూడా ఈ రోజు పనిచేయబోతున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. వారి నాయకత్వం లో మేమందరం కూడా ఏలూరు నగర అభివృద్ధికి మరి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరం కూడా కలిసికట్టుగా పారదర్శకమైనటువంటి పరిపాలనని ఎక్కడ అవినీతి లేని పరిపాలనని మేమందరం కూడా అందిస్తామని గౌరవ డిప్యూటీ సీఎం మాళనాని గారి ఆశీస్సులతో మేమందరం కూడా మా పాలక వర్గం అందరి తరపు నుంచి తెలియజేసుకుంటూ మరి ఇంతటి విజయానికి కూడా నా ఎన్నంటే ఉండి మరి నా భర్త ఎస్ఎంఆర్ గర్వాబు గారు కూడా ఎంతో సహకారం అందించినటువంటి నా భర్తకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, సెలవిస్తున్నాను. థాంక్యూ. నూతనంగా ఎన్నికైనటువంటి మీరందరూ మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని, కార్పొరేటర్లు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఏలూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్. కార్పొరేషన్ మేయర్ గారికైనటువంటి మరి నూజహాన్ గారు, కల్వా గారు, అలాగే డిప్యూటీ మేయర్స్ అందరూ కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి మరి ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి నగర కార్పొరేషన్ ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ అందరికీ నూతన నాయకత్వానికి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఆ నాని గారు నన్ను సిటీ ప్రెషర్ చేశారు, రాష్ట్ర సమైక్య కార్యదర్శి చేశారు, డిప్యూటీ మేయర్ కూడా చేశారు. అది బీసీల పట్ల ఉన్నదంటే నాని గారికి అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది. కానీ చంద్రబాబు గారిని ఏమి మాటలు చెప్పడమే తప్పించి ఏది లేదన్నదానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాను. వచ్చినప్పటికి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే ఏలూరు అభివృద్ధి ఎవరు చేయని విధంగా మన డిప్యూటీ సీఎం వాళ్ళని గారు చేశారని చెప్పి తెలియజేస్తున్నాను. చారిత్రాత్మకంగా మరి ఎన్నో పనులు చేసుకొచ్చారు, ఎవరు చేయలేని పనులన్నీ కూడా మన డిప్యూటీ సీఎం వాళ్ళని గారు చేసుకొచ్చారు. మరి ఒక టీమ్ గా మేము ఏర్పడి ఈ రోజు ఈ యుగంగా ఏర్పడిన కార్పొరేషన్ బోర్డుతో కలిసి మరి ఏలూరుని మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఐఓసీ పెట్రోల్ బంకును డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం సమకూర్చుకునే భాగంగానే ఆర్టీసీ పెట్రోల్ బంకులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజల రవాణా అవసరాల కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ఏకైక సంస్థ ఏపీఎస్ఆర్టీసీ మాత్రమేనని, డీజిల్ రేట్లు పెరిగినా టికెట్ రేట్లు పెంచకుండా చర్యలు తీసుకున్న గొప్ప వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఏలూరు డిపో సంవత్సరానికి సుమారు 2 కోట్ల నష్టాల్లో ఉందని, నగరంలో అందరూ ఆర్టీసీ బంకుల్లోనే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహనిరావు, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ సాబ్జీ, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు జి శ్రీనివాసరావు, ఎన్ సుధీర్ బాబు, నాయకులు బొద్దాని శ్రీనివాస్, ఎంఆర్డి బలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. రవాణా శాఖ ఆర్టీసీకి ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే విలువైన స్థలాలని డబ్బు ఉన్నోళ్ళకి ఇచ్చి అద్దె కోసం మాత్రమే, అద్దె డబ్బుల కోసం మాత్రమే ఆర్టీసీ ఆశపడేది. అలాంటిది అలా కాకుండా ఇవాళ వాల్యూ యాడెడ్, ఆ స్థలానికి ఏ రకంగా విలువతో కూడినటువంటి ఆదాయం మనకు వస్తనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు, ఆయన సూచనల మేరకు మంచి ప్రధానమైనటువంటి కూడలలో ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తుల్లో ఆర్టీసీనే సొంతంగా ఆయిల్ బంకులు ఏర్పాటు చేసి తద్వారా వచ్చే ఆదాయంతో ఆర్టీసీ ఎంతో కొంత
नष्ट पूर्चने दाखिल प्रयत्न चयन जगनमोहन रेड्डी गारु चेप्पिन मीदट इप्पटिवरकू आरटीसी आस्तुल्नि पेट्रोल बंकुलकु अद्देकि मात्रमे इच्चेटुवंटि आलोचन मार्चुकुनि मोट्टमोदटिगा रंगंपेट अंटे राजानगर नुंचि सामर्लकोटकि मध्यलो उन्नटुवंटि रंगंपेटलो ओक आयिल बंकुनि ओपन चेसुकोवडं जरिगिंदि। రాష్ట్రంలో ఆర్టీసీ సొంతంగా నిర్వహించేటువంటి ఆయిల్ బంక్ ఇది రెండోది। ఈ రెండో బంక్ చాలా అందంగా తయారు చేశారు। ఇక్కడ అధికారులు డిపో మేనేజర్ గారు గాని సిటిఎం గారు గాని ఆర్ఎం గారు గాని జిల్లా అధికారులు ఈ బంక్ ని అందంగా తయారు చేస్తాం। ప్రత్యేకించి ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉంటాం। మరి ప్రత్యేకించి సుడిగల్వాడు అదృష్ట రేఖ బాగా బలంగా ఉన్నవాడు అందగాడు राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी महिलालकु एंतो प्राधान्यत कल्पिस्तुन्नारनि ముఖ్యంగా బీసీ మైనారిటీ వర్గాల మహిళల అభ్యున్నతికి ఆయన కట్టుబడి ఉన్నారని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు। శుక్రవారం మేయర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు। మహిళలను రాజకీయంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ నామినేటెడ్ పోస్టులను మహిళలతో భర్తీ చేస్తున్నారని ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 27 మంది మహిళా కార్పొరేటర్లుగా ఎన్నికబడ్డారంటే ఆ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని అన్నారు। అనంతరం నగరాభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 11 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అనుమతులు కోరుతూ తొలి సంతకం చేశారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు। ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తూ ముఖ్యంగా ఈ రోజున ఒక బీసీ మైనారిటీ మహిళగా నాకు అవకాశం కల్పించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం మాల్నాని గారికి నేను ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ రోజున అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా సమన్యాయం చేస్తూ ఒక పక్కన రాజకీయంగా గానివండి అలాగే నామినేటెడ్ పోస్టుల్లో గానివండి అదే విధంగా మరి వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఏ విధంగా ఉంటుందన్నది ఈ రోజు ఈ యొక్క ఏలూరు నగరపాలక సంస్థలో 27 మంది మహిళల కార్పొరేటర్ మరి ఈ రోజు ఎన్నికబడ్డారు। మరి ఇటువంటి నిదర్శనం మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నెరవేరుస్తూ ఇచ్చినటువంటి హామీల్ని ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ ఒక ప్రజారంజక పాలన అందిస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు ఏదైతే మాపై నమ్మకంతో రెండోసారి మేయర్గా మరి అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏలూరు నగరాభివృద్ధి విషయంలో మరి పాలక వర్గం అంతా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకొని ఎప్పుడూ నిత్యం అందుబాటులో ఉంటూ మరి ఇంతటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। అటువంటి సేవల్ని గుర్తించే ఈ రోజున మళ్ళీ రెండోసారి మేయర్గా నాకు అవకాశం కల్పించారు। మరి ఎటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఉమ్మ చేయకుండా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా మేయర్గా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా అందించేందుకు మా పాలక వర్గం అంతా కూడా కృషి చేస్తుంది। ఏలూరు నియోజకవర్గంలోని ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు। శుక్రవారం స్థానిక శ్రీరామ్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్న ఆయన వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం వారు అందించిన వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేశారు। ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దినిసాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు। ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్
కార్పొరేషన్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని నగరం కోలాహలంగా మారింది. నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరిన కార్పొరేటర్లు తమ అనుచర గణంతో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ర్యాలీలు నిర్వహించారు. మేయర్ నూర్జహాన్ తమ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 38వ డివిజన్ కార్పొరేటర్ తోట హేమమాధురి సుధీర్ తమ అభిమానులు కార్యకర్తలతో కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు అభిమానులతో కార్పొరేషన్ వద్ద సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మేలు జరిగేలా కృషి చేయడంతో పాటు పార్టీకి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఆవరణలో నూతనంగా నెలకొల్పిన ఐఓసీ పెట్రోల్ బంకును ప్రారంభించేందుకు వచ్చిన ఆయన తొలుత డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ నాయకులు మంత్రి పేర్ని నానికి స్వాగతం పలికారు.
అనంతరం ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొద్దాని అఖిలలు మంత్రి పేర్ని నానిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని నూతనంగా పదవులు చేపట్టిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, కార్పొరేషన్ విప్ పైడి భీమేశ్వరరావు, నాయకులు బొద్దాని శ్రీనివాస్, ఎస్ఎంఆర్ పెదబాబు, నిరుసు చిరంజీవులు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సెయింట్ జోసెఫ్ దంత కళాశాలను దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ పేర్కొన్నారు. పెదవేగి మండలం దుగ్రాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్గా నియమితులైన ఫాదర్ మోజెస్తో పాటు నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్గా నియమితులైన ఫాదర్ పి జాకబ్ బాధ్యతలు స్వీకరించారు. విడిఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల పగ్గాలను ఫాదర్ మోజెస్కు అప్పగిస్తూ ట్రస్ట్ చైర్మన్, ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జయరావు పులిమేర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఫాదర్ మోజెస్ మాట్లాడుతూ దంత కళాశాలను దేశంలో నెంబర్ వన్గా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జాకబ్ మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో బిషప్ డాక్టర్ జయరావు పులిమేర ఈ బాధ్యతలను అప్పగించారని, వాటిని చిత్తశుద్ధితో అమలు చేసి కళాశాల ప్రతిష్టను పెంచుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫాదర్ బాల, ఫాదర్ ఇమానియల్, ఫాదర్ మైఖేల్, ఫాదర్ జయప్రకాష్, ఫాదర్ బాబు జార్జ్, ఫాదర్ అమన్ రాజా, దంత కళాశాల ప్రిన్సిపాల్ సెల్వరాజ్, ఏలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జక్కుల బెనర్జీ, జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు, పలువురు ఫాదర్లు, పాస్టర్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఫాదర్ మోజెస్, ఫాదర్ జాకబ్లకు కార్యక్రమానికి హాజరైన వారు దృశ్యాలవాలు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈరోజు బిషప్ జయరావు గారు, బిషప్ ఆఫ్ ఏలూరు అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ విడిఎంసీ ట్రస్ట్, నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ కళాశాల బాధ్యతలను నా మీద పెట్టడం జరిగింది. ఈ కళాశాల ప్రారంభం నుండి కూడా బాలాగారితో నేను కూడా కలిసి పనిచేయడం జరిగింది. కానీ బిషప్ గారు, విడిఎంసీ ట్రస్టీస్ వీళ్ళందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి బాధ్యతలు నాకు ఇచ్చారు కాబట్టి మరి ప్రిన్సిపల్ గారితో, ఇక్కడున్నటువంటి డాక్టర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ అందరితో కలిసి ఈ కళాశాలను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన దేశంలోనే ఒక బెస్ట్ కాలేజీ, వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ తీసుకెళ్ళాలని. జయరావు గారు మరి మా మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యతలు అప్పగించి ఉన్నారు. మరి మేమును అసాధ్యమైనంత ఒక దేవుని యొక్క తోడ్పాటుతో ఈ కాలేజీని మన మోజెస్ ఫాదర్ గారు, న్యూ కరస్పాండెంట్ గారితో కలిసి మరి యొక్క మన పెద్దలు వికార్ బాలా ఫాదర్ గారి యొక్క సహకారంతో మేము ముందుకు ఈ కాలేజీని నడిపించి మరి మేము మన దేశంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆర్టీసీ ఉద్యోగులు శ్రమించాలని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. శుక్రవారం ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో ప్రజా రవాణా శాఖ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సంస్థకు ఆదాయం చేకూరుతుందని తెలిపారు. సిబ్బంది పనితీరు మరింత మెరుగుపరుచుకొని సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి, డిఎం సునీత, ఏఎం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీసర్లు అందరికీ పత్రికా విడుదల కూర్చున్నాం సార్. ఇన్వెస్టిగేషన్ 190 మొత్తం విడుదల పెట్టారు. అయితే చాలా మంది అందరికీ రికవర్ మేము మాకు ధన్యవాదాలు చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత ఈ కోవిడ్ నుంచి రాకడ సార్, ఈరోజు మా వెస్ట్ మొత్తం 575 షెడ్యూల్స్ ఆపరేషన్ రోజుకు 2,50,000 కిలోమీటర్లు ఆపరేషన్ చేస్తాం సార్. నార్మల్ ఆపరేషన్ అయితే ఈ కోవిడ్ ఆపరేషన్ కారణంగా ఇప్పుడు కేవలం 410 షెడ్యూల్స్ ఆర్టీసీ షెడ్యూల్స్ మొత్తం 160,000 కిలోమీటర్లు పెట్టాం సార్. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి మూడు కింద మనకు ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఉంటాయని మనం ఎదుర్కొన్నటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ మనకి
తెలియొచ్చు సాక్ష్యం. సంవత్సరానికి ఆ స్థలం మనం ఏదో పెట్టుకొని నాలుగు స్టాల్స్ పెట్టుకున్నట్లయితే ఏదో సైకిల్ స్టాల్తో నింపించినట్లయితే మనకు అంత రాదు. 1,08,00,000 రూపాయలకు వస్తాను మనకు వస్తాను ఒక్క ఏలూరు నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఏలూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొద్దాని అఖిల అన్నారు. శుక్రవారం బొద్దాని అఖిల జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను మర్యాద పూర్వకంగా కలుసుకుని నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కొద్దిసేపు చర్చించారు. అనంతరం బొద్దాని అఖిల మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆళ్లనాని తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఏలూరు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నేరసు చిరంజీవులు, మున్నల జా గురునాథులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు యునానిమస్ గా గెలిపించిన ప్రతి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ముఖ్యంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన డిప్యూటీ సీఎం ఆళ్లనాని గారి యొక్క ఆదేశాల మేరకు నన్ను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్, ఏలూరులోనే ఫస్ట్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను ఎంచుకున్నందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మేరకు నేను ఈరోజు మన జిల్లా కలెక్టర్ అయిన కార్తికేయ మిశ్రా గారిని కలవడం జరిగింది. మర్యాద పూర్వకంగా ఆయన ఎంతగానో సంతోషించి ఆయన ఎంతగానో కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆయన ఏలూరు డెవలప్మెంట్కి నా ఫుల్ సపోర్ట్ ఉంటుందమ్మా మీకు అని చెప్పేసి అన్నారు. చాలా గైడ్లైన్స్ చెప్పారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఇవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అన్నారు. ఏ డెవలప్మెంట్లో అయినా సరే, ప్రతి డెవలప్మెంట్లోనూ ఏలూరుకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలన్నా సరే నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరులో పట్టణ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మొత్తం అంత రోడ్సే కానీ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మీకు ముందుంటానని, ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మా కుటుంబం అంతా మీకు తోడుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్లు తమ అనుచర గణంతో ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పి శారద, 28వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ తంగిరల అరుణ, 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పి దుర్గా భవానీలు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన కార్పొరేటర్లను అభినందించారు. ఉద్యోగులంతా విధులను బాధ్యతగా నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. పెదపాడు పోలీస్ స్టేషన్లో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టేషన్లోని దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఉద్యోగులంతా విధులు నిర్వర్తించడం బాధ్యతగా చేయాలని అన్నారు. కేసులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటి కేసులు అప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. విధులు నిర్వర్తించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాసరావు, పెదపాడు ఎస్ఐ జ్యోతి బస్ తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ గురించి మన క్రైమ్ చూస్తూనే వచ్చాము. పరిధిలో ఏమి స్టేషన్ స్టేషన్ అది ఐ హావ్ టు చెక్. ఓకే, థ్యాంక్ యూ. ఆగస్టు 9న క్విట్ ఇండియా డే వరకు సేవ్ ఇండియా నినాదంతో నిర్వహించనున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెదపాడు నర్రా ఆంజనేయులు భవనంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం,
కౌలరుతో సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాస్తూ రైతులు, వ్యాపార కార్మికులు, కార్మికులు, కౌలు రైతులకు నష్టం కలిగించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు గుండపనిని సురేష్, కొర్రి విజయలక్ష్మి, రెడ్డి లక్ష్మణరావు, పి దుర్గా, కె రవీంద్ర, ముసునరి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం, సిఐటియు, వ్యాపార కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆగస్టు 9వ తారీఖు క్విట్ ఇండియా డే సందర్భంగా సేవ్ ఇండియా నినాదంతో ఈ ప్రచారోద్యమం జరుగుతూ ఉన్నది. ఆగస్టు 9వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సేవ్ ఇండియా నినాదంతో ఆగస్టు 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లింగరాజు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సిఐటియు కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగరాజుతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారావు, ఎన్జీఓ నాయకులు మహీధర్తో పాటు పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, జి ప్రసాదరావు, టి సుమన్ బాబు, టి రాజు, బి సత్యనారాయణ, కె అప్పారావు, కె భాస్కర్ రావు, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం అనేది ఈ దేశం కోసం జరుగుతుంది. కేవలం రైతులు పొట్ట నింపడం కోసమే కాదు, ఈ దేశం మొత్తానికి తిండి పెట్టాలి. అలాంటి విధానాలు దేశం స్వతంత్రం వచ్చిన దగ్గర వచ్చినాయి. ఇప్పుడు ఈ మోడీ గారు నల్ల చట్టాలు, ఈ యొక్క ఈ విద్యుత్ సవరణ చట్టం వలన దేశానికి తిండి మాకు అవసరం లేదు. కార్పొరేట్ కంపెనీలకు మాకు లాభాలు వస్తే సరిపోద్ది అనే పద్ధతుల్లో ఈ చట్టాలు మార్పులు వస్తున్నాయి. అందుకోసం ఈరోజు ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అలాగే విశాఖ ఉక్కును రక్షించాలని ఇలాంటి డిమాండ్స్, ఒక 10 డిమాండ్స్ మీద రేపు ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోమంటం కోసం అలాంటి నినాదం ఇచ్చారు. ఈరోజు క్విట్ బీజేపీ, సేవ్ ఇండియా. ఈ బీజేపీని ఈ దేశం నుంచి తరవండి, ఈ దేశాన్ని రక్షించండి అనే ఒక దేశభక్తియుతమైనటువంటి నినాదంతో రేపు 9వ తారీఖున దేశం మొత్తం కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఉద్యమానికి పిలిపించినాయి. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 2వ వైస్ చైర్పర్సన్గా 5వ వార్డు కౌన్సిలర్ ముప్పడి అంజను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ వైవి ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జి శ్రేవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన 2వ వైస్ చైర్మన్ అంజని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికైన వారంతా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, కౌన్సిలర్లు ఐనాల వెంకటరమణమూర్తి, పిపిఎన్ చంద్రరావు, రమాదేవి, ఎన్ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ 2వ వైస్ ప్రెసిడెంట్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకోవటం జరిగింది. దీనికి అధిష్టానం సూచించినటువంటి పేరు శ్రీ ముప్పిడి వీరాంజనేయులు గారు. ఇప్పుడే మరి కౌన్సిల్లో ముప్పిడి వీరాంజనేయులు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని మరి యాక్సెప్ట్ చేసి కౌన్సిల్ మెంబర్లందరూ ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది. దీనికి సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవాలయం శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజానా సత్యనారాయణ, ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో ఏకాంతంగా ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం చేసి మూల విరాట్కు ప్రత్యేక హారతులు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు, కమలావతి దంపతులు 25,116 రూపాయలు, నిడదవోలు వాస్తవ్యులు జగత గవర్రాజు దంపతులు 5,116 రూపాయలు ఆలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిటికెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా గవర్నర్ పిఎంజేఎఫ్ డాక్టర్ వికే పంకజాక్షన్ అన్నారు. శుక్రవారం భీమడోలులో 2021-22 ఆర్థిక సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా నందిగం జగన్మోహన్ రావు, కార్యదర్శిగా బొబ్బా రమేష్, కోశాధికారిగా ఆర్డీఎం ప్రసాద్, కోఆర్డినేటర్గా తుమ్మల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఏఎస్ఎన్ఆర్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంకజాక్షన్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులు మరింత ఉత్సాహంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ గకర్ల వేణుబాబు, కేబినెట్ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు, వి నరేష్ కుమార్, టి పద్మవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది మనకి 104 సంవత్సరాల క్రితం మెడివెన్ రోల్స్ అనే మహాశయుడు 1917 జూన్లో స్థాపించి 104 సంవత్సరాలు సేవా సామ్రాజ్యంగా నడుస్తూ వచ్చింది. మన లయన్స్ రాజ్యాంగానికి లోబడి ఇది పెన్ను చక్కగా పెంచాలి. నా మానవత్వం ముఖ్యం, అది అలా ఈజీగా రెండు వేల 2018 సంవత్సరంలో ప్రారంభించినటువంటి భీమడోలు డైమండ్స్ లయన్స్ క్లబ్ వారి కార్యనిర్వాహక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. లయన్స్ క్లబ్ అనేది ముఖ్యంగా వుయి సార్, మేము సేవ చేస్తాం, ఈ సమాజానికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే మేము ముందుంటాం అని చెప్పి ఏ సేవా కార్యక్రమానికి ముందుండి వచ్చేదే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఈరోజు కరోనా మహమ్మారితో మొత్తం ప్రపంచం అంతా భయపడుతున్న సమయంలో శానిటైజర్ స్టాండ్స్, అదేవిధంగా శానిటైజర్ లిక్విడ్స్ ఇచ్చాం, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వైరస్కి పీపీఈ కిట్స్ ఇచ్చాం, ఇంకా ముందు ముందు ఒక బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా ఏదైనా ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే చేయడానికి మేము ముందుంటాం అని చెప్పి 316G జిల్లా లయన్స్ క్లబ్ అందరి తరఫున కూడా ఈ సమాచారాన్ని మేము ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం విద్యాదీవెన పథకాన్ని లోపభూయిష్టంగా అమలు చేస్తోందని టీడీపీ ఏలూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. శుక్రవారం భీమడోలు గన్ని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, అయితే నేడు జగన్ ప్రభుత్వం దానిని 10.97 లక్షల మంది విద్యార్థులకు కుదించారని తెలిపారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను దూరం చేసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తారని తెలిపారు. ఈ పథకానికి సుమారు 5 కోట్ల రూపాయల ప్రకటనలతో ప్రజాధనం వృధా చేస్తున్నారని గన్ని వీరాంజనేయులు విమర్శించారు. 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇతర అనేక అలవాటు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 16 లక్షల మందిని తీసివేసి ఈరోజు 10.97 అంటే సుమారు 11 లక్షల విద్యార్థులకు మాత్రమే ఈయన ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి నిన్న ఇవాళ ఖాతాలు వేసానని చెప్పి 5 కోట్ల రూపాయలతో ప్రకటనలిచ్చి 5 లక్షల మందికి విద్యార్థులకు మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్టిఫిషియల్ ల్యాబ్ శాంక్షన్ అయిందని సూపరింటెండెంట్ వజ్రకిరణ్ తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మన జిల్లాలో ఆశ్రమ్ ఆసుపత్రిలో మాత్రమే ఆర్టిఫిషియల్ పరీక్షలు నిర్వహించేవారని, త్వరలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఆర్టిఫిషియల్ పరీక్షలు చేయించుకున్న 6 గంటల్లో రిజల్ట్ వస్తుందని తెలిపారు. గైనిక్ విభాగం కోసం 20 లక్షల రూపాయలతో రూములు ఏర్పాటు చేస్తున్నట్లు వజ్రకిరణ్ తెలిపారు. బహుశా ఆగస్ట్ 1st వీక్లో మొత్తం వచ్చిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ చేస్తారు. 2వ వారం నుంచి ఆర్టీపీసీఆర్ ల్యాబ్కి మొత్తం ఇక్కడ వర్క్ అంతా ఇక్కడ జరిగిపోయింది. మనకి ఇప్పటి వరకు మన జిల్లాలో టెస్టులన్నీ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ టెస్టులన్నీ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది.
అది ఇప్పుడు ఆశ్రమ హాస్పిటల్ కాకుండా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కూడా ఆర్టీపీసీఆర్ ల్యాబ్ శాంక్షన్ అయింది కాబట్టి మనకు ఆర్టీపీసీఆర్ ఈ కోవిడ్ టెస్ట్ యాక్యురసీ తెలిపే కోవిడ్ టెస్ట్ ఇక్కడ మన లోకల్గా టెస్ట్ ఇచ్చిన 6 అవర్స్ లోపల రిపోర్టింగ్ మాత్రం మొత్తం వచ్చేస్తుంది. మాజీ మంత్రి దేవినేని ఉమాని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం హేయమైన చర్య అని టీడీపీ నాయకులు బత్తుల సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం చింతలపూడిలో టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బత్తుల సాంబశివరావు మాట్లాడుతూ దేవినేని ఉమాను అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లుబాటైందని అన్నారు. వైసీపీ నిరంకుశ పాలనను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోడ నాగభూషణం, కొమ్మరాజు సత్యనారాయణ, చేకూరి అంకమరావు, దారా వీరేంద్ర, బందెల ఆశీర్వాదం, కనక సత్యనారాయణ, నరుకుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అది కాబోమంటే ప్లాన్ చేసి ఆ కృష్ణ ప్రసాద్ అనేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి కలిపి కుట్ర చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అది కేసు ఏమి కాదు. ఏంటంటే వీళ్ళందరినీ తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రముఖులందరినీ కూడా జైల్లో పెట్టి ఈ జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి మీరందరూ కూడా జైల్లోకి వెళ్ళొచ్చారు కదా అనే ఆ పైతాచిక ఆనందం కోసం చేస్తున్నాడు. తప్పిస్తే వీళ్ళేమే ముద్దాయిలు కాదు, వీళ్ళేమి నేరపూరిత చరిత్రలు ఉన్నోళ్ళు కాదు, ఒక మంటలు చేసిన వాళ్ళు కాదు, ఇంకో చేసిన వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు మల్లెపూలాగా తిరుగుతారు ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా అని చెప్పి. నా పేరు కొమ్మరాజు సత్యనన్న, చింతలపూడి నియోజకవర్గం, కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, కొండపల్లి రిజర్వే ఫారెస్ట్లో వైసీపీ నాయకులు చేస్తున్న మైనింగ్ని పరిశీలించడానికి దేవినేని ఉమా గారు వెళ్ళి అక్కడున్న మైనింగ్ని పరిశీలించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో వెళ్ళి పరిశీలించి తిరిగి వస్తున్న మరి దేవినేని ఉమా గారి పైన మరి అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే వసంతవాడ కృష్ణ ప్రసాద్ గారు ఆయన అనుచరులు మరి కారు అడ్డం తిరిగి కారు అద్దాలను పగలగొట్టి ఆయన మీద ఆయన హత్య చేయడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టి 12 సెక్షన్లతో దేవినేని ఉమా గారి పైన మరియు వారి అనువాయుల పైన కేసు పెట్టడం జరిగింది. షెడ్యూల్ కులాల్లో అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందాలని, అప్పుడే సమన్యాయం జరుగుతుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కిషోర్ మాదిగ అన్నారు. శుక్రవారం పెదవేగి మండలం రాయన్నపాలెంలో దేందులూరు నియోజకవర్గ ఎంఆర్పిఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీజేపీ ప్రభుత్వం వర్గీకరణకు మాట ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని తెలిపారు. వర్గీకరణ చేపట్టి ఎస్సీ కులాలలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఎర్ర నాగమల్లేశ్వరరావు, స్టాలిన్, కొల్లూరి రామకృష్ణ, పలవేల చంటి, అబ్బదాసరి శౌర్య తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 9 ఆగస్టున క్విట్ ఇండియా డే సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసనలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐటియు మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల్లో మార్పు చేసి కార్మిక హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు టి ఆంజనేయులు, పి ప్రసాద్, బి రమేష్, సిహెచ్ రాంబాబు, బాల ఆంజనేయులు, పి రామకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు మండల కమిటీ సమావేశాన్ని ఈరోజు సొసైటీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నాం. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 9 ఆగస్టు క్విట్ ఇండియా డే సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందుంటున్నారని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. చింతలపూడి స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచిపోయి ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మాట మీద నిలబడి హామీలు నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, చింతలపూడి ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబా, గంధం చంటి, రాజేష్ ఖన్నా, మిరియాల దిలీప్, రాజప్రకాష్ పాల్, నిమ్మగడ్డ దుర్గారావు, తహసీల్దార్ ప్రమద్వర తదితరులు పాల్గొన్నారు. మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, కుంటుపడింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినవి చెప్పినవి చెప్పినట్టుగా చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ సభ వేదికగా నేను ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తానని అక్కర్లేదని అందరూ తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కొలువుదీరిన ఏలూరు కార్పొరేషన్ నూతన పాలకవర్గం, మేయర్గా షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస్, నూకపై సుధీర్ బాబుల ఎన్నిక. రాజన్న రాజ్యం తీసుకురాగల సత్తా ఉన్న నేత సీఎం జగన్ మాత్రమే. నూతన పాలకవర్గ అభినందన సభలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. మహిళల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన నూర్జహాన్ పెదబాబు డిప్యూటీ సీఎం సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు వింటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చర్యలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.